300 రూపాయల దర్శన టికెట్ను ఆన్లైన్ ద్వారా పొందే విధానాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 18,000 టికెట్లను ఆన్లైన్ పద్ధతిలో భక్తులకు కేటాయించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో ఆన్లైన్ పద్ధతి కోటా కింద 6,000 టికెట్లను మిగిలిన 5,000 టికెట్లను టీటీడీ ఈ దర్శన్ కేంద్రాలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని టీటీడీ ఈ దర్శన్ కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంటర్నెట్ లో కేటాయించిన టికెట్లు తీసుకునే భక్తులే అధికంగా తిరుమలకు వస్తున్నారు. టీటీడీ ఈ దర్శన్ కేంద్రాలకు కేటాయించిన టికెట్లు మిగిలిపోతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల భక్తులు వేచి ఉండాల్సిన సమయం తగ్గుతుందని టీటీడీ చెబుతోంది. భక్తులు తిరుమల వచ్చే ముందు తమకి అనుకూలమైన సమయాన్ని ముందుగానే చూసుకొని టికెట్ బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగం ఇది ప్రయోగాత్మకంగా చేయడం జరుగుతున్నది. ఈ ప్రయోగం చేసిన తర్వాత ఇంకొక 3,000 టికెట్లు, ఇంకొక 10,000 టికెట్లు, మొత్తం 18,000 టికెట్లు ఈ రోజు తిరుమలలో వచ్చిన భక్తులకి ఆ రోజుకు ఆ రోజుకి ఇచ్చే 18,000 టికెట్లు కూడా పూర్తిగా ఈ దర్శన్ కౌంటర్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా బుకింగ్ చేసే సదుపాయం ముందు ముందు రోజుల్లో కల్పిస్తాం. ఆన్లైన్ విధానం వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ అందరికీ ఇంటర్నెట్ అవగాహన లేకపోవడంతో ఈ విధానంపై విమర్శలు వస్తున్నాయి. తిరుమలకు వచ్చే భక్తుల్లో దాదాపు సగానికి పైగా సామాన్యులు, గ్రామీణ ప్రాంతం వారే ఎక్కువ. దీంతో కొత్త ఆన్లైన్ విధానం భక్తులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్లైన్ లో 300 రూపాయలు పెడితే ఇబ్బంది అవుతుంది కదా, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదా. మా ఉద్దేశం ప్రకారం ఆన్లైన్ లోనూ ఇక్కడ 2 చోట్ల పెడితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటదండి. టీటీడీ ఈ దర్శన్ కేంద్రాలకు వెళ్లి టికెట్ తీసుకోవడానికి భక్తులు ఆసక్తి కనబరచడం లేదు. టీటీడీ ఈ దర్శన్ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ పద్ధతిలో తమ ఫోటో, వేలిముద్రలు ఇచ్చి టికెట్లు తీసుకునేందుకు భక్తులు మొగ్గు చూపకపోవడంతో టికెట్లు సగానికి పైగా అమ్ముడుపోవడం లేదు. ఇలా రోజువారీగా అమ్ముడుపోని టికెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ ద్వారా భక్తులను సర్దుబాటు చేస్తున్నారు. ఇకపై పోస్టాఫీసుల ద్వారా టికెట్లు విక్రయిస్తే భక్తులకు అందుబాటులో ఉంటుందని టీటీడీ భావిస్తోంది. పోస్టల్ శాఖ గ్రామీణ ప్రజలకి సైతం అందుబాటులో ఉండడంతో ఈ విధానాన్ని కంటిన్యూ చేయాలనుకుంటోంది. దీనిపై పోస్టల్ శాఖతో టీటీడీ చర్చలు జరుపుతోంది.